हाय फ्रेंड्स, ईरोजु 19 सेप्टेंबर मीलो एवर कोटी चोडु ऑफलाइन क्विज प्रश्नलकु समाधानालु। मोदटि प्रश्न, हिंदू पुराण प्रकारं सती देवत योक्क तंड्री एवरु? ऑप्शन्स आर कुबेरुडु, दक्ष प्रजापति, हिमवन, ब्रह्म। सो ऑप्शन बी दक्ष प्रजापति सती देवी योक्क तंड्री। ये जंतुवुकु स्वर तंतुवुलु लेवु। ऑप्शन्स आर సింహము, జిరాఫీ, జీబ్రా, డాల్ఫిన్। సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ జిరాఫ్। జిరాఫీకి ఓకల్ కార్డ్స్ అంటే స్వర తంతువులు లేవు। సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి? ఆప్షన్స్ ఆర్ 6, 4, 10, 8। సో దానికి సరైన సమాధానం ఆప్షన్ డి 8। నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అతిపెద్ద మ్యూజియం ది ఇండియన్ మ్యూజియం ఎక్కడ నిర్మించబడింది? ఆప్షన్స్ ఆర్ ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ, బెంగళూరు। దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కోల్కతా। నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ ఆర్ అలెన్ సెర్లిన్, జీఈ సమ్మిట్, విండ్సర్ఫ్, స్టీవ్ లారెన్స్। ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్, దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వింట్ సర్ఫ్। వింట్ సర్ఫ్ని ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని పిలుస్తారు। నెక్స్ట్ క్వశ్చన్, 400 మీటర్ల రేసులో ఆసియా క్రీడల బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? 400 మీటర్లు ఆసియా క్రీడలు తొలి భారతీయ మహిళ, కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కమల్జిత్ సంధు। నెక్స్ట్ క్వశ్చన్, 2వ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఆర్ పాటలీపుత్ర, వల్లాభి, పట్నం, వైశాలి। ఆప్షన్ బి వల్లాభి, 2వ జైన్ కౌన్సిల్ వల్లాభి అనే ప్లేస్లో జరిగినది। నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రసిద్ధ కవి కాళిదాస్ రచించని పుస్తకం ఏది? మేఘదూత్, రఘువంశము, రామాయణము, ఋతు సంహారము। రచించని, సో ఆప్షన్ సి రామాయణము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్। సో అది ప్రాకృతిలో తులసిదాస్ గారు రాశారు రామాయణం। నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ బి ఎం వెంకయ్య నాయుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్। వెంకయ్య నాయుడు గారు మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి। నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశం ప్రకారం భూమి ఎన్ని భౌగోళిక మండలాలుగా విభజించబడింది? అక్షాంశం ప్రకారం భూమి ఎన్ని భౌగోళిక మండలాలుగా విభజించబడింది? ఆప్షన్ బి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్। సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।